ఇక సెకండ్ ఏఎన్ఎంలను న్యాయమైన డిమాండ్ను పరిష్కరించాలని కోరుతూ తెలంగాణ యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో ఆందోళనకు దిగారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని డిఎంహెచ్ఓ కార్యాలయం ఎదుట బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. అనంతరం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారికి విరతి పత్రం అందజేశారు. సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం సెకండ్ ఏఎన్ఎంలకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, పర్మనెంట్ చేయాలని యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి డిమాండ్ చేశారు. అలాగే పెండింగ్ ఏరియర్స్ ను వెంటనే చెల్లించాలన్నారు. లేని పక్షంలో పోరాటాలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి అన్నమల కిరణ్, సహాయ కార్యదర్శి బొచ్చ ఆసన్న, సెకండ్ ఏఎన్ఎంల కన్వీనర్ విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పనిచేస్తున్నటువంటి రెండు ఏఎన్ఎంలందరినీ రెగ్యులర్ చేయాలని చెప్పేసి యునైటెడ్ తెలంగాణ యునైటెడ్ మెడికల్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డిఎంఎన్హెచ్ఓలకు ఈరోజు ధర్నా చేసి రిప్రజెంటేషన్ చేస్తున్నాం. వారి ద్వారా కమిషనర్ మేడంకు రెండో ఏఎన్ఎంల సమస్యలు ఏవైతే ఉన్నాయో, రెండో ఏఎన్ఎంలను దాదాపు 15-16 సంవత్సరాల నుంచి కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్నాం. ఈ కాంట్రాక్ట్లో ఉన్న ఏఎన్ఎంలందరినీ రెండో ఏఎన్ఎంలందరినీ రెగ్యులర్ చేయాలి. అట్లాగే సుప్రీంకోర్టు ఏదైతే సమాన పనికి సమాన వేతనం ఇచ్చిందో దాని ప్రకారంగా 31,500 రూపాయలు చెల్లించాల్సి ఉంది. అట్లాగే మహిళా ఉద్యోగులు ఉన్నారు, వీళ్ళకు మెటర్నిటీ లీవ్స్ కూడా ఇప్పటివరకు వేతనంతో కూడిన లీవ్స్ లేవు కాబట్టి ఆ లీవ్స్ కూడా ఇవ్వాలని కాంట్రాక్టు సెకండ్ ఎన్హెచ్ఎం అనే స్కీమ్ వర్కర్లుగా గుర్తించి మాతో మా చేత మేము దేనికి అరవలం కాము అని బాండ్ పేపర్లు కూడా రాయించుకోవడానికి ఈరోజు ప్రభుత్వం ఆలోచిస్తుందండి. అది చాలా బాధాకరమైన విషయము, ఎందుకంటే